ఈ ఏడాది మంచి జోష్ కొనసాగించడం ఖాయమంటూ భీష్మ ద్వారా హింట్ ఇచ్చేశాడు నితిన్. ఓవైపు తన పెళ్లి ఏర్పాట్లలో బిజీగా ఉంటూనే మరోవైపు 2020 బెస్ట్ హిట్స్ ఖాతాలో వేసుకునే ప్రయత్నాలు చేస్తున్నాడు ఈ యంగ్ హీరో. భీష్మ సినిమాతో 2020 సంవత్సరానికి శుభారంభం చేసిన నితిన్ ఇటీవలే బాలీవుడ్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన మూవీ అంధాధున్ తెలుగు రీమేక్ లో నటించేందుకు ఓకే చెప్పాడు. నిన్న అంటే సోమవారం ఈ మూవీని లాంఛనంగా ప్రారంభించారు. ఠాగూర్ మధు సమర్పణలో శ్రేష్ఠ మూవీస్ బ్యానర్ పై రూపొందుతున్న ఈ సినిమాకు మేర్లపాక గాంధీ దర్శకత్వం వహించబోతున్నాడు. ఈ సినిమాకు నితిన్ నిర్మాతగా వ్యవహరిస్తుండటం విశేషం. జూన్ నెలలో ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. తెలుగు నేటివిటీకి తగినట్టు అంధాధున్ మూవీ స్క్రిప్ట్ లో కొన్ని మార్పులు చేస్తున్నారని సమాచారం. హిందీ సినిమా అంధాధున్లో టబు చాలా కీలకమైన పాత్రను పోషించింది. ఆ పాత్ర ఆమెకి మంచి పేరు తెచ్చిపెట్టడమే గాక సినిమా విజయంలో కీలకమైంది. అయితే తెలుగులో ఆ పాత్ర కోసం కొంతమంది సీనియర్ కథానాయకులను పరిశీలించిన చిత్ర యూనిట్ చివరకు అనసూయను సెలెక్ట్ చేశారని తెలుస్తోంది. రంగస్థలంలో రంగమ్మత్త లాంటి పవర్ఫుల్ రోల్ పోషించింది కాబట్టి అనసూయ అయితేనే కరెక్ట్గా ఉంటుందని భావిస్తున్నారట దర్శక నిర్మాతలు. చూడాలి మరి అనసూయ ఈసారి ఎలా అలరిస్తుందనేది. ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ ని మాతో షేర్ చేసుకోండి. అండ్ ఇంకో విషయం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.